హరితహారాన్ని ఉద్యమంలో చేపట్టాలని కాలుష్య రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కమిషనరేట్ కార్యాలయ పరిధిలో మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటుతూ సంరక్షించే బాధ్యతను చేపట్టాలని సూచించారు. మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున మరి పార్టిసిపేట్ చేయడం అన్న మరి తెలంగాణకు హరితహారం చాలా గొప్ప సక్సెస్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు ఈరోజు ప్రముఖ సినీ నటులు ఈ శివారెడ్డి గారు గ్రీన్ ఛాలెంజ్ లో నాకు ఛాలెంజ్ చేయడం జరిగింది. నేను వారి ఛాలెంజ్ ని స్వీకరించి పోలీస్ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఒక కదంబ మొక్కను నాటడం జరిగింది. మరి నేను ఈరోజు ముగ్గురికి ఈ గ్రీన్ ఛాలెంజ్ చేస్తున్నాను. అందులో నంబర్ వన్ సినీ నటులు శ్రీ విక్టరీ వెంకటేష్ గారు, నైనా జైస్వాల్ గారు, సంగారెడ్డి ఎస్పీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా నేను గ్రీన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మరి వారు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటి మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని నేను కోరుతున్నాను. పర్యావరణ పరిరక్షణకై ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ మొక్కలను నాటాలని సిపి కమలాసన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీస్ శాఖ తరపున 50,000 మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ఇందులో 90% మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటుతూ సంరక్షించాలని కోరారు.